రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్నారు ఏపీసీఐడి అధికారులు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును రెండో రోజు ప్రశ్నించనున్నారు. నిన్న బాబును 7 గంటల పాటు ప్రశ్నించింది సీఐడి. బాబుకు 50కి పైగా ప్రశ్నలు సంధించిన అధికారులు వాటికి జవాబులు రాబట్టారు. ఇవాళ మరో 50 ప్రశ్నలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇవాళ సాయంత్రం చంద్రబాబు సీఐడి కస్టడీ ముగియనుంది, అలాగే రిమాండ్ గడువు కూడా ముగియనుంది. దీంతో బాబును విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట వర్చువల్గా హాజరుపరచనున్నారు జైలు అధికారులు. చంద్రబాబు రిమాండ్ పొడిగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు న్యాయమూర్తి. రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్నారు ఏపీసీఐడి అధికారులు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును రెండో రోజు ప్రశ్నించనున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. భోగి, టీడీపీ అధినేత చంద్రబాబుని రెండో రోజు విచారించడానికి సిఐడి అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకోవడం జరిగింది. సెంట్రల్ జైలు దగ్గర ఇప్పుడే మొత్తం పూర్తి స్థాయి ఈ సిఐడి బృందం అంతా కూడా ఇప్పుడే సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ గేట్ నుంచి లోపలికి వెళ్ళడం జరిగింది. మన దృశ్యాలు చూడొచ్చు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని ఈ సిఐడి డిఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని 12 మంది బృందం అంతా కూడా అప్పటికే చేరుకున్నారు. అలాగే 3 డిఎస్పీలు, 4 సీఏలు, 1 ఏఎస్ఏ, 1 కానిస్టేబుల్తో పాటు అంటే మధ్యవర్తులుగా, అఫీషియల్ మధ్యవర్తులుగా సంబంధించి రాజమండ్రి రూరల్ తహసీల్దారి, అలాగే డిప్యూటీ తహసీల్దారి మొత్తం 12 మంది కూడా ఇప్పుడు ఒక వీడియోగ్రాఫర్ కూడా తీసుకుని మొత్తం వెళ్ళారు. మరో కొద్దిసేపట్లోనే విచారణ ప్రారంభం కానున్నది. నిన్న కొద్దిగా ఆలస్యం కావడంతో ఈరోజు త్వరగానే వాళ్ళు సెంట్రల్ జైలుకి సీఐడి అధికారులు చేరుకున్నారు. అయితే ఇప్పుడే చంద్రబాబు నాయుడికి అల్పాహారాన్ని కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆయన అల్పాహారం చేసిన తర్వాత సీఐడి అధికారుల సమక్షంలోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షల అనంతరం కూడా మరో కొద్దిసేపట్లోనే ఈ విచారణ అనేది, రెండో రోజు విచారణ అనేది ప్రారంభం కానున్నది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా లోపల అన్ని చేసుకున్నారు. ఈ వైద్య పరీక్షలకు సంబంధించి కూడా ప్రత్యేక వైద్య బృందం కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వీడియో రికార్డింగ్ సంబంధించి, విచారణ సమయంలోని చెప్పే సమాధానాలకు అన్నింటికి సంబంధించి ఆ విచారణ జరగనున్న కార్యాలయం వీడియో రికార్డింగ్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా జరిగినాయి. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇప్పటికే అంటే టీడీపీ తరఫున న్యాయవాదులు అయితే రావాల్సి ఉన్న తప్ప మిగతా అందరూ కూడా, అధికారులందరూ కూడా ముందుగానే ఇక్కడ సెంటర్ జైలు చేరుకోవడంతో వాళ్ళందరిని కూడా లోపలికి వెళ్ళడం, ఇప్పుడు సెంటర్ జైలు లోపలికి కూడా వెళ్ళారు. అయితే ఈ తర్వాత నిన్న చూసినట్లయితే నిన్న కేవలం 50 ప్రశ్నలు మాత్రమే అడగడం జరిగింది. అయితే ప్రతి ప్రశ్నకు అడిగే సమయంలోని చంద్రబాబుని అడిగినప్పటికీ కూడా ఆయన సమాధానం చెప్పడానికి ఎక్కువగా సమయం తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలుస్తున్నది. అలాగే కొన్ని చూసినట్లయితే కొన్ని ప్రశ్నలను సీఐడి అధికారులనే ఆయన ఎదురుగా ప్రశ్నించడంతో వాటికి సంబంధించిన కొన్ని ఆధారాలని, వాటికి సంబంధించిన పత్రాలను కూడా ఆయనకి అందజేసినట్లుగా కూడా మనకు అందిన సమాచారం మేరకు తెలుస్తున్నది. అయితే నిన్న 50 ప్రశ్నలు మాత్రమే పూర్తయినాయి అని చెప్తున్నారు. ఈరోజు మరొక 70 ప్రశ్నలు ఇంకా కూడా ఉన్నాయి. ఆ ప్రశ్నలన్నింటినీ కూడా విచారించవలసి ఉన్నది. అయితే ఈరోజు ఉదయం 9 గంటలకే ప్రారంభించినట్లయితే మళ్ళీ సాయంత్రం 5 గంటలతోటి ఈ గడువు ముగుతున్న నేపథ్యంలో 2 రోజులు కస్టడీ కూడా ముగుతున్న సమయంలోని ఈరోజు త్వరగా ఇక్కడికి వచ్చి ఆ 70 ప్రశ్నలను కూడా పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుని త్వరగా రావడం జరిగింది. అయితే ఇలాగ ఈ రోజులతోటి కూడా చూసినట్లయితే 2 రోజులు రిమాండ్ కూడా పొడిగించిన నేపథ్యంలో 2 రోజులు రిమాండ్ని కూడా ఈ రోజుతోటి ముగియనున్నది. ఈరోజు సాయంత్రం సిఐడి విచారణ అనంతరం కూడా వర్చువల్ పద్ధతిలోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబుని విజయవాడ ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. అక్కడ తర్వాత మళ్ళీ కొద్ది ఎన్ని రోజులు అనేది పొడిగిస్తారనేది, మరొక 8 రోజులు పొడిగించే అవకాశం, మళ్ళీ ఆయన రిమాండ్ని, చంద్రబాబు రిమాండ్ మరీ పొడిగించే అవకాశం ఉన్నది. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చూసినట్లయితే మొన్న 14 రోజుల పాటు రిమాండ్ విధించింది, 22 తోటి ముగిసింది. అలాగే మరొక 2 రోజులు పొడిగించడంతో ఈ రోజుతోటి అది కూడా ముగియడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి 2 రోజుల కస్టడీ నిమిత్తం కూడా నిన్న సుమారు 7 గంటల పాటు చంద్రబాబు నాయుడిని సిఐడి అధికారులు విచారించారు. అలాగే ఈ రోజు కూడా చూసినట్లయితే ఈరోజు ఇంకా కొద్దిగా ఎక్కువ సమయమే ఆయన్ని విచారించడానికి వాళ్ళంతా కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకుని ఈ మేరకు ఆ విధంగానే వాళ్ళంతా కూడా సిఐడి అధికారులంతా కూడా సిద్ధమై వచ్చినట్లుగా తెలుస్తున్నది. అయితే సిఐడి అధికారులు ఇక్కడ రాజమండ్రిలోని ఈ ఎక్కడైతే ఈ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో బస చేశారో అక్కడ నుంచి కూడా నేరుగా 8:45 నిమిషాలకే ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకోవడం జరిగింది. మొత్తం సిఐడి అధికారుల బృందం అంతా
ఇప్పుడు సెంటర్ జైలు లోపలికి వెళ్ళడం జరిగింది. వాళ్ళంతా మరొక కొద్ది నిమిషాల్లో చంద్రబాబు నాయుడు అల్పాహారం తీసుకుంటున్నారని సమాచారం తెలుస్తుంది. అయితే అల్పాహారం అనంతరం కూడా ఆయనకి వైద్య పరీక్షలు చేయడానికి వైద్య బృందం కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. వైద్య బృందం కూడా మరొక కొద్దిసేపట్లోనే ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కూడా ఆయన్ని మళ్ళీ ఆయన ఎక్కడ ఉన్నాడో సెంటర్ జైల్లోని స్నేహ బ్లాక్లో ఉన్న చంద్రబాబు నాయుడిని మళ్ళీ కాన్ఫరెన్స్ హాల్ దగ్గర తీసుకొచ్చి అక్కడ ప్రశ్నించే అవకాశాలు ఉంటాయి. అయితే తర్వాత ఇక్కడ చూసినట్లయితే సిఐడి ఈ చంద్రబాబు నాయుడు మీద ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఏ విధమైన అభియోగాలు మోపిందో ఏ విధమైన ఈయన ఉన్నాయో వాళ్ళు ఉన్న నేరానికి సంబంధించి ఉన్న వాటికి సంబంధించి 473 పేజీల సంబంధించి ఆధారాలతో కూడిన పత్రాలను కూడా చంద్రబాబు నాయుడికి కూడా అందించినట్లు తెలుస్తుంది. ఆ చంద్రబాబు నాయుడు కూడా వాటిని తీసుకుని వాటిలన్నింటినీ కూడా ఎక్కువగా చదవడానికి వాటిలన్నింటినీ కూడా పరిశీలించడానికి ఆయన ఎక్కువ సంబంధం తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా చూసినట్లయితే ప్రతి గంటకు కూడా 5 నిమిషాలు చెప్పిన చంద్రబాబు నాయుడికి విశ్రాంతి ఏమైనా ఉన్నారు. అలాగే మొదట ఉదయమే 3-4 గంటలు ప్రశ్నించే విధంగా ఈ రోజు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. అలాగే మధ్యాహ్నం సెకండ్ హాఫ్లో కూడా మరొక 3 గంటల పాటు విచారణ జరిగే కొనసాగేలాగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఎక్కువ కూడా అంటే సమాధానాలు రాబట్టడానికి చాలా ఎక్కువ సమయం పడుతున్నది. ఆయన చంద్రబాబు నాయుడిని అడిగిన సమాధానానికి ఆయనే ఎదురు ప్రశ్నించడంతో పెద్దగా సమాధానాలు రావట్లేదు అన్నట్టుగా తెలుస్తున్నది. అయితే నిన్న మటుకి 50 ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా 30% మాత్రం వాటికే మాత్రం సమాధానాలు వచ్చినట్లుగా చెప్తున్నారు. అయితే కొన్నాళ్ళకైతే తనకు తెలియదు, ఏమీ నాకు ఏం జరిగిందో కూడా తెలియదు, నాకు గుర్తు లేదు అనేది మటుకే ఎక్కువగా సమాధానాలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక చూస్తే సిఐడి అధికారులు ఇక్కడ విచారణ నేపథ్యంలోనే ఇక్కడ చూస్తే రాజమండ్రి సెంటర్ జైలు దగ్గర చూస్తే భారీ ఎత్తున పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. పోలీసు బలగాలంతా కూడా ఈరోజు ఎక్కువ ప్రచారం కూడా జరిగింది. అంటే ఐటీ ఉద్యోగులంతా కూడా చెలో రాజమండ్రి సెంటర్ జైలుకు భారీ కార్లతో ర్యాలీగా వస్తున్నారని చెప్పిన సమాచారం నేపథ్యంలో ఇక్కడ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ చూస్తే ఇక్కడ రోజు కంటే ఈరోజు అదనంగా కొద్దిగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు బారికేట్ల దగ్గర నుంచి ఎవరు కూడా సెంటర్ జైలు వైపు లోపలికి రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మరో పక్కన చూసినట్లయితే ఇక్కడ రాజమండ్రి సెంటర్ జైలుకు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న విద్యానగర్లోని క్యాంప్ ఆఫీస్, టీడీపీ క్యాంప్ ఆఫీస్ ఎక్కడ ఉన్నదో ఆ క్యాంప్ ఆఫీస్లోనే భువనేశ్వరి బ్రాహ్మణి కూడా ఇప్పుడు గత 2 వారాల నుంచి కూడా అక్కడ బస చేయడం జరుగుతున్నది. అక్కడ బస్చేత ఆ క్యాంపు దగ్గర కూడా పోలీసు బలగాలను మరింత ఎక్కువగా పెంచడం జరిగింది. అక్కడ క్యాంపు దగ్గర కూడా పోలీసు బలగాల్ని భారీగా మోహరించి ఈరోజు అక్కడ ఆ ప్రాంతం వైపు ఎవరు కూడా ఎల్లకండగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అక్కడికి వచ్చే టీడీపీ నాయకులు ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళ వాహనాలన్నింటినీ కూడా తనిఖీ చేసి అట్లకి లోపల పంపించడం జరుగుతున్నది. అయితే ఈ సిఐడి విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ పోలీసు ఈ సెంటర్ జైలు దగ్గర మట్టికి పోలీసు బందోబస్తుని మట్టికి ఎక్కువగా పటిష్టపరచడం జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇంకా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. అలాగే 144 సెక్షన్ కూడా అమల్లో ఉండడంతో పోలీసు గస్తీని ఎక్కువ చేసి అలాగే భారీ ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాటి దగ్గర నుంచి కూడా తనిఖీలు అనేది వాహనాల తనిఖీలు అన్నిటి కూడా నిర్వహించడం జరుగుతున్నది. భోగి, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.